Telangana Rastraniki, Manchi Chestuna CM KCR no Modo Sari Gilpinch calls in Ausram Andarpaina Undi Anaru, Mantri Harish Rao. Siddipet Loni, Rastra Gurukulala Parents Association Samelaniki, Hazarinaina, BRS Prabhutvamandistuna, Sankshema Padakalanu Vivarinchar. Gurukula Patisala Kosam, Yeradiki, Tama Prabhutvam, Naluvela Kotlu Karchu Chestunna Annaru. గురుకులాల చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి నుంచి రేషన్ కార్డులు ఉన్న అందరికీ సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాల ఐదుగురు రైతుల ఆత్మహత్య, పురుగుమందు దాగి పలాని ఊర్ల రైతు ఆత్మహత్య, పొలంలోనే చెట్టు కూరేసుకున్న పలాని రైతు అని రోజు రైతు ఆత్మహత్యలు చూసి మనకు చాలా బాధ కలిగేది. అన్నం పెట్టే రైతు ఇలా పురుగుల మంది దాకి చచ్చిపోవట్టే అని చెప్పి మనం ఎంతో బాధపడేవాళ్ళం. కానీ ఇలా తెలంగాణ వచ్చిన మొదటి ఐదేళ్లలోనే కేసీఆర్ రైతులకు నాణ్యమైన కరెంటు, పెట్టుబడికి రైతు బంధు కింద సహాయం, చెరువులు బాగా చేయడం, చెక్ డ్యాములు కట్టడం, రైతు బంధు రైతు బీమా తీసుకురావడం, సకాలంలో ఎరువులు అందించడం, విత్తనాలు అందించడం, డ్రిప్ ఇవ్వడం, స్ప్రింక్లర్లు ఇవ్వడం, ట్రాక్టర్లు ఇవ్వడం, వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం, ఇట్లా ఒక్కటొక్కటొక్కటొక్క ఐదేళ్లు కష్టపడి వ్యవసాయాన్ని ఒక దరికి చేర్చిండు మన కేసీఆర్. ఇలా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవు, కానీ మన పక్కన మహారాష్ట్రలో, కర్ణాటకలో రోజుకు 10-20 మంది ఇలా చనిపోతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్లు పట్టించుకోలేదు. అందులో మొదలు ఐదేళ్ళు ఏంటంటే ముందు పాలన కాపాడాలి, రైతుల్ని కాపాడాలని ఒక ఐదేళ్లు వ్యవసాయం మీద పడ్డాడు. ఆ వ్యవసాయానికి అవసరమయ్యే నీళ్లు, కరెంటు, ఎరువులు దాన్ని సుధరాయించి ఒక ధరికి చేర్చిండు మన కేసీఆర్. ఇగో ఈ ఐదేళ్లలో ఏమనుకున్నాడు, విద్య వైద్యం ఈ రెండింటి మీద పడాలనుకున్నాడు. మొదటి ఐదేళ్లలో మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంటు బాగా చేసిండు, వ్యవసాయాన్ని ఒక ధరికి చేర్చిండు. అయినా ఈ ఐదేళ్లలో ఏముండంటే దవాఖానలు మంచిగా కావాలి, చదువులు మంచిగా కావాలని పట్టుబట్టిండు. మొదటి ఐదేళ్ళేమో మంచినీళ్లు, కరెంటు, వ్యవసాయం, అది తొవ్వ పడ్డదా లేదా? మున్పటి లెక్కనే ఉన్నాయా?